Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. We are seeing lines inclined to both the planes. Another problem here, a very typical problem. So, on seeing, okkasari idi chuste meeku ardham avutundi, idi anta typical problem annadi. Idi top view of a 75 mm long, ante 75 mm anedi true length. Then top view 65 mm. Then front view 50 mm. అంటే ట్రూ లెంగ్త్ టాప్ వ్యూ లెంగ్త్ ఫ్రంట్ వ్యూ లెంగ్త్ ఇచ్చారు కానీ ఇక వేరే యాంగిల్ ఏది ఇవ్వలేదు పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో ఒక పాయింట్ ఇచ్చారు ఓకే ఎలా చేయాలో చూద్దాం సో ఎక్స్వై రిఫరెన్స్ లైన్ డ్రా చేస్తాం ఏ హెచ్పిలో ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూ టాప్ ప్రొజెక్షన్ మీద రిఫరెన్స్ లైన్ మీద ఏ డాష్ మార్క్ చేస్తాం 12 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి 12 mm డిస్టెన్స్లో ఒక లైన్ డ్రా చేస్తాం ఇక్కడ ఏ ఉంటుంది సో దీని ప్రొజెక్ట్ డ్రా చేస్తే ఏ మార్క్ చేస్తాం సో ఏ డాష్ వచ్చాయి ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మనకి ట్రూ లెంగ్త్ తెలుసు కానీ యాంగిల్ ఇవ్వలేదు ఓకే ఫ్రంట్ వ్యూ లెంగ్త్ టాప్ వ్యూ లెంగ్త్ అంతా తెలుసు అంతవరకే యాంగిల్ ఏ ఒక్క యాంగిల్ కూడా ఇవ్వలేదు మనం దాన్ని ఇండైరెక్ట్గా కనుక్కుందాం ఎలాగంటే మనకు ఒక లైన్ ప్యారలల్గా విపికి ఉందనుకుందాం విపికి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఫ్రంట్ వ్యూలో దాని ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది టాప్ వ్యూలో దాని కొంత లెంగ్త్ తగ్గి కనిపిస్తుంది ఇక్కడ టాప్ వ్యూ లెంగ్త్ ఎంతో ఇచ్చారు 65 mm ఇక్కడ ఈ లైన్ విపికి ప్యారలల్ గా ఉంది అనుకుందాం అంటే ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది కానీ ఫ్రంట్ వ్యూ డ్రా చేయకుండా ముందు టాప్ వ్యూ డ్రా చేద్దాం ఎందుకంటే 65 mm మనకు తెలుసు కాబట్టి టాప్ వ్యూ లెంగ్త్ ఇది విపికి ప్యారలల్ గా ఉంది కాబట్టి ప్యారలల్ గా ఉన్న లైన్ మీద 65 mm డ్రా చేస్తాం ఇది B1 అనుకుందాం ఓకే ఇప్పుడు ఈ B1 గుండా మనం ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం ప్రొజెక్టర్ డ్రా చేస్తే B1 డాష్ ఇక్కడ ఉండాలి అంటే ఏ డాష్ B1 డాష్ లైన్ మనకి ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంగ్త్ అవుతుంది కాబట్టి ట్రూ లెంగ్త్ తెలుసు కాబట్టి 75 mm రేడియస్ తో ఏ డాష్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేద్దాం ఇది B1 డాష్ ఓకే సో ఏ డాష్ B1 డాష్ కనుక మనం జాయిన్ చేస్తే ఇది యాంగిల్ తీటాని ఇస్తుంది హెచ్పితో ఎంత యాంగిల్ చేస్తుందో వస్తుంది ఇప్పుడు B1 డాష్ ఒకసారి వచ్చిన తర్వాత పాయింట్ బి ఎంత హైట్ లో ఉంటుందో తెలుసు ఇప్పుడు B1 డాష్ నుంచి ఒక లోకస్ డ్రా చేద్దాం హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఇది ఫ్రంట్ వ్యూలో B లోకస్ అవుతుంది ఇక్కడ ఇంకా మనకి ఇచ్చిన డేటా ఏంటి ఇట్స్ ఫ్రంట్ వ్యూ ఇస్ 50 mm అంటే 50 mm ఫ్రంట్ వ్యూలో దాని లెంగ్త్ 50 mm రేడియస్తో ఏ డాష్ నుంచి ఒక ఆర్క్ కనుక డ్రా చేస్తే అదే బి డాష్ అవుతుంది అంటే ఏ డాష్ బి డాష్ 50 mm డిస్టెన్స్ అన్నారు కాబట్టి ఇది డ్రా చేస్తాం జాయిన్ చేసి హైలైట్ చేద్దాం ఏ డాష్ బి డాష్ అంటే ఫ్రంట్ వ్యూ వచ్చింది ఓకే దాన్ని హెచ్పితో యాంగిల్ ఎంతో కనుక్కోం మిగతా టాప్ వ్యూ కావాలి టాప్ వ్యూ రావాలంటే బిబి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయని తెలుసు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అప్పర్ అండ్ యాంగిల్ ఫ్రంట్ వ్యూలో వచ్చింది బి నుంచి బి డాష్ నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం బి అనేది టాప్ వ్యూ ఇక్కడ నుంచి రిఫరెన్స్ లైన్ నుంచి కిందికి ఎక్కడో ఉండాలి ఎక్కడుందో తెలియదు కానీ AB1 అనేది మన దాని టాప్ వ్యూ లెంగ్త్ అని ఇందాక చూసాం మనం 65 mm AB1 లెంగ్త్ మనకు తెలుసు కాబట్టి ఏ నుంచి ఒక ఆర్క్ కనుక డ్రా చేస్తే AB1 రేడియస్ గా ఏ సెంటర్ గా బీని ఇలా రొటేట్ చేస్తే ఎంతవరకు ఈ ప్రొజెక్టర్ వరకు ఎందుకనంటే బి పాయింట్ మీదే ఉంటదని తెలుసు మనకి ఏబి లెంగ్త్ ఈ 65 అనేది లెంగ్త్ ఎంత టాప్ వ్యూ లెంగ్త్ అంటే ఏబి లెంగ్త్ ఎంత కాబట్టి ఏ నుంచి ఇక్కడ ఈ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్ బి అవుతుంది ఏబి జాయిన్ చేస్తే అదే ఫైనల్ టాప్ వ్యూ అవుతుంది ఓకే సో ఇది ఫైనల్ టాప్ వ్యూ 65 mm మనం ఒరిజినల్ గా తీసుకున్నది 65 కాబట్టి 65 తో రేడియస్ డ్రా చేస్తాం ఇది 65 ఇప్పుడు ఈ యాంగిల్ అప్పరెంట్ యాంగిల్ అవుతుంది టాప్ వ్యూలో బీటా ఓకే నెక్స్ట్ యాంగిల్ తీటా కనుక్కున్నాం 5 కనుక్కోవాలి అంటే బి నుంచి ఒక లోకస్ డ్రా చేస్తాం టాప్ వ్యూలో దీని లోకస్ అవుతుంది ఇప్పుడు ఏం చేద్దాం ట్రూ లెంగ్త్ 75 mm రేడియస్ తో ఒక ఏ నుంచి ఒక ఆర్క్ డ్రా చేద్దాం ఆర్క్ డ్రా చేసి దాన్ని B2 అందాం జాయిన్ ఏ B2 ని జాయిన్ చేద్దాం 75 mm
ఏబీ2 డ్రాయింగ్ చేస్తే ఇది ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది మనకి. ఎందుకని ఈ లైన్ హెచ్పీకి ప్యారలల్ గా అస్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి, హెచ్పీకి ప్యారలల్ గా అస్యూమ్ చేసుకుంటాం కాబట్టి ఇది టాప్ వ్యూలో ట్రూ లెంగ్త్ అవుతుంది. ఇది జాయింట్ ఇది చేసే యాంగిల్ ని ఫై అని అంటాం. సో ఈ విధంగా మనకి యాంగిల్స్ ఏవి ఇవ్వకపోయినా కూడా ఇలా ఇది ఇలా కనుక్కోవడం ఇది ఒక చాలా టిపికల్ ప్రాబ్లం అనమాట. ఓకే, ఇది బాగా ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.